మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. చందంపేట గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులకు సంబంధించిన మినీ డైరీ ఫామ్ షెడ్ కు ఆమె భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ను అందజేశారు. అనంతరం మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దళిత బంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేయడం జరిగిందన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామంలో 17 యూనిట్లు మంజూరు కాగా 6 యూనిట్లు మినీ డైరీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, నేడు డైరీ ఫామ్ షెడ్కు భూమి పూజ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జెడ్పీటీసీ మాధవీరాజు, రైతు సమన్వయ సమితి మండలి కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ శ్రీలతా స్వామిరాజ్, ఎంపీటీసీ శివకుమార్, యాదగిరి మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీటీఓ గణేష్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, కుంటా నరేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి, అన్ని వర్గాల వారిని ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలనే ఉద్దేశం కొద్దీ మరి అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు మరి చాలా ప్రాశస్తం చెందినాయి. అదేవిధంగా మరి దళిత రైతు బంధు అయితే ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చకు వచ్చే అంశం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు బంధు పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు ఎకరానికి 5,000 రూపాయలు, రెండు పంటలకు గాను 10,000 రూపాయల పథకాన్ని తేవడం, అదేవిధంగా రైతు బీమా, రైతు చనిపోతే మరి ఆ రైతు కుటుంబము మరి వీధిపాలు కాకుండా రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ రైతుల పేరు మీద బీమా కట్టడం వల్ల రైతుకు చనిపోతే 5,00,000 రూపాయలు వేయడం అనేది ఒక గొప్ప విషయం. అది కూడా గౌరవ కేసీఆర్ గారు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ప్రస్తుతం. అదేవిధంగా దళిత బంధు, అసలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్న వర్గాన్ని పైకి తీసుకురావాలి, ఆర్థిక స్వావలంబన కల్పించాలి. ఆర్థిక స్వావలంబనతోనే వాళ్ళు మరి అక్కడ నుండి పైకి రాగలుగుతారు, అందరితో కలవగలుగుతారు. కాబట్టి ఆర్థిక స్వాతంత్రం కలిగించాలి, ఆర్థిక స్వావలంబన కలిగించాలనే ఉద్దేశం కొద్ది గౌరవ కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది.